పరిస్థితి ఏమీ బాగాలేదు పార్టీలో లుకలకులు నాయకత్వానికి తలనొప్పులు తెచ్చేలాగా ఉన్నాయి పార్టీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార సభ సాక్షిగా పార్టీలో భిన్న గ్రూపులు భిన్న స్వరాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి ఇది ఎన్నికల ముందు ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు పార్టీలో భిన్న వర్గాలకు చెందిన నేతల మధ్య ఆధిపత్య పోరు సంస్కృతి కాంగ్రెస్ నుండి బీజేపీకి బదిలీ అయి ఉంటుందని విశ్లేషకులు సెటార్లు వేస్తున్నారు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా పార్టీలోని ముఖ్య నేతలంతా హాజరయ్యారు వక్తలంతా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిందేనని శపథాలు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్లను వెనక్కిరెట్టి తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ మాత్రమే అని ప్రతి ఒక్కరూ ధీమా వ్యక్తం చేశారు అందరూ కొత్త అధ్యక్షుడికి అండగా నిలవాలని తీర్మానించుకున్నారు నిన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన బండి సంజయ్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా కిషన్ రెడ్డికి అండగా ఉండాలే తప్ప ఆయనపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేసి ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేయనేకూడదని ఆయన వ్యాఖ్యానించారు కనీసం కిషన్ రెడ్డినైనా ఆయన పని ఆయన చేసుకోనివ్వండి ఆయన వెనక్కి లాగేలా కుట్రలు చేయకండి అని అర్థమొచ్చేలా బండి సంజయ్ సూచన చేశారు ఇది పార్టీ నేతలందరినీ షాక్ కు గురిచేసింది ఎప్పుడు దూకుడుగా ఉండే బండి సంజయ్ దగ్గర నాంచుడు బేరాలుండవు ఏం చెప్పినా ఏం మాట్లాడినా సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తారు అదే ఆయన ప్రత్యేకత అదే ఆయన బలం అదే ఆయన బలహీనత కూడా ఇప్పుడు అదే తెలంగాణలో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది కానీ కార్యకర్తల లక్ష్యం పార్టీని నమ్మి వచ్చు ఆ నాయకుల లక్ష్యాన్ని దయచేసి నాశనం చేయకండి ఫిర్యాదు తప్పు ప్లీజ్ తప్పు ఢిల్లీ కూడా ఫిర్యాదు రిపోర్ట్ వచ్చి కార్యకర్తల యొక్క నమ్మకం వచ్చిన నా బతుకులు నాశనం చేయకండి కనీసం కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా కిషన్ రెడ్డి గారు ప్రశాంతంగా కిషన్ రెడ్డి గారు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు కిషన్ రెడ్డి గారు భారీ కార్యకర్తల కష్టాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధలుస్తున్నా కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో గతంలో పనిచేసినటువంటి కార్యకర్త చాలా మంది నేను కూడా పంచేసిన కిషన్ రెడ్డి నాయకత్వంలో లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఎంపీగా గెలిసామన్నా నలుగురు మేము నలుగురు ఎంపీలో గెలిస్తామన్నా ఇటువంటి సిద్ధాంతం గల పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మళ్ళా బిఆర్ఎస్ పార్టీ అధికారం రాదన్న కాంగ్రెస్ పార్టీ అసలే కాంగ్రెస్ పార్టీ వచ్చేది మనమే తప్పుడు ప్రజలు తెచ్చేస్తాం మా కదా బండి సంజయ్ ఇలా మాట్లాడడానికి కారణం లేకపోలేదు స్వానుభవంతోనే ఆయన ఇలా మాట్లాడి ఉంటారని రాజకీయ పండితులు భావిస్తున్నారు ఎందుకంటే కొద్ది వారాల క్రితం వరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి నే ఎన్నికల వరకు కొనసాగిస్తారని అందరూ అనుకున్నారు సంజయ్ కూడా అదే ధీమాతో ఉన్నారు కానీ ఆయన్ను మారుస్తారని పార్టీలోని కొందరు నేతలు ప్రచారం చేశారు దానిపై పార్టీ జాతీయ నాయకులు స్పందిస్తూ బండి సంజయ్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు జాతీయ నాయకులంతా బండి సంజయే ఎన్నికల వరకు పార్టీ అధ్యక్షుడని తేల్చి చెప్పడంతో పార్టీలోని ఆయన ప్రత్యర్థులు పడ్డారు ఇంతలోనే తనను మార్చే ప్రసక్తి లేదన్న నాయకత్వమే తనకు మాట మాత్రంగా చెప్పకుండా పదవి నుంచి తప్పించడాన్ని బండి సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అనుచరులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు అనుచరులు అభిమానులే కాదు బండి సంజయ్ సైతం చాలా నిస్పృహకు లోనయ్యారు ఇది ఎలా జరిగిందా అని ఆరాలు తీసుకున్నారు హస్తిన వర్గాల ద్వారా తెలిసిన సమాచారంతో బండి సంజయ్ షాక్ తిన్నారట తనను తప్పించమని పార్టీలోని కొందరు సీనియర్లు పదే పదే ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వం ముందు సంజయ్ సంజయ్కి ఆలస్యంగా తెలిసింది బండి సంజయ్ను తప్పించడానికి కొద్ది వారాల ముందు వరకు పార్టీలో ఆయనకు ఈటెల రాజేందర్కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ప్రచారం జరిగింది ఈటెలతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయి తనను తప్పించాలన్న డిమాండ్ను గట్టిగా వినిపించారని హస్తిన వర్గాల ద్వారానే తెలుసుకున్న బండి సంజయ్ నిర్వేదానికి లోనైనట్లు చెబుతున్నారు నిజంగా కూడా బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడైన తర్వాతనే తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చింది ఆయన నాయకత్వంలోనే తెలంగాణ బీజేపీ ఎన్నో విజయాలు సొంతం చేసుకుంది కర్ణాటక ఎన్నికల ముందు వరకు అయితే తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయే అన్న ప్రచారం కూడా జరిగింది పార్టీ శ్రేణులు కూడా అంతే ధీమాతో ఉన్నాయి అప్పట్లో ఒక్కసారిగా సమీకరణలన్నీ తలకిందులు కావడంతో పార్టీలో నిస్తేజం అలముకుంది ఇటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ను తప్పించడం మరింత ఘోరమైన తప్పిదమంటున్నారు రాజకీయ పండితులు ఇక కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సినీ నటి విజయశాంతి సమావేశం మధ్యలోనే వేదిక దిగి వెళ్లిపోయారు దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది ఆ తర్వాత ఆమె ఒక ట్వీట్ పెట్టారు ఈ కార్యక్రమానికి ఈ మధ్యనే బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి విజయశాంతి తన ట్వీట్లో తెలంగాణ ఆకాంక్షలను నిరంకుశంగా అణచివేసిన శక్తులు కూర్చున్న వేదికపై నేను కూర్చోలేకపోయాను అక్కడ ఇమ్మడలేకపోయాను నాకది నచ్చలేదు అందుకే ముందుగా వెళ్లిపోయాను అని విజయశాంతి వివరణ ఇచ్చారు ఇక మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే కిషన్ రెడ్డి ముందు నుంచే వెళ్తూ కిషన్ రెడ్డికి అటూ ఇటూ పక్కన కూర్చున్న వారిని పలకరించి కిషన్ రెడ్డి వైపు మాత్రం మర్యాదగా కూడా చూడలేదు ఇది కూడా పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది మొత్తం మీద తెలంగాణ బీజేపీలో పరిస్థితులు కుదుట పడలేదని అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎన్నికల ముందు ఇది ఇంకెన్ని వింత పోకళ్లు పోతుందో ఇంకెన్ని సమస్యలు తెచ్చిపెడుతుందో చూడాలంటున్నారు వారు రాజగోపాల్ రెడ్డి ప్రసంగం కూడా తెలంగాణలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి జోరు చెప్తున్న వ్యక్తి ఎవరంటే అది బండి యువకుల్లో ఉత్సాహం నింపి దుర్బాకతో పాటు హుజురాబాద్ మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపి తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేను ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది కాబట్టి కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తున్నాయి ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ కూడా సైన్యంలో కట్టుబడి పనిచేస్తాం అదే విధంగా పార్టీ కోసం కష్టపడ్డ సైనాన్ని కూడా గుండెలు పెట్టుకోవాలని కూడా తెలియజేస్తున్నాం కిషన్ రెడ్డికి అండగా ఉండాలి అంటూ బండి సంజయ్ అయితే చెప్పారు కానీ కిషన్ రెడ్డికి బండి వర్గీయుల నుండి మద్దతు లభించడం కల్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీఆర్ఎస్ నాయకత్వం ప్రమేయంతోనే కిషన్ రెడ్డిని అధ్యక్షునిగా నియమించారని బీజేపీలోనే ఓ వర్గం ప్రచారం చేస్తోంది కేసీఆర్ కు నిద్ర లేకుండా చేయడమే కాకుండా కవితను అదే పనిగా వెంటాడిన బండి సంజయ్పై కేసీఆర్ కు చచ్చేంత కోపం ఉందన్నది వారి వాదన రెండు పేల ఇరవై నాలుగులో ఉత్తరాదిలో భారీగా సీట్లు తగ్గుతాయని అంచనా వేసుకుంటున్న బీజేపీ నాయకత్వం దక్షిణాదిలో తమతో కలిసొచ్చే పార్టీలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందని అంటున్నారు కానీ కొత్త అధ్యక్షులు కిషన్ రెడ్డి మాత్రం అదేమీ లేదని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అంతు చూడడమే తమ లక్ష్యమని విస్పష్టంగా ప్రకటించేశారు మా పోరాటం కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మా పోరాటం కల్వకుంట్ల కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా అహంకార వ్యతిరేకంగా మా పోరాటం ఉధృతం చేస్తాము తప్ప మాట తప్పము మడమ తిప్పమని తెలంగాణ సమాజానికి మనవేస్తా ఉన్నాయి ఆట మొదలైంది తెలంగాణ ప్రజలు యుద్ధం చేస్తారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో యుద్ధం చేస్తారు ఆ యుద్ధానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనం ఉన్నది తప్పకుండా నిలబడతాం పన్నెండు వందల అమరవై ఆకాంక్షల కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఈ కుటుంబ పాలన వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని మనం చేస్తాం ఈ క్రమంలోనే కేసీఆర్ తనయ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయలేదని ప్రచారం జరుగుతోంది ఇదే కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేయడమే కాకుండా బెయిల్ రానియకుండా అడ్డుకుంటున్న బీజేపీ ప్రభుత్వం కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఓ దశలో అయితే కవితను రేపో మాపో అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు ప్రచారం చేశారు అందులో బండి తో పాటు నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఉన్నారు అయితే ఆ తర్వాత కవిత అంశం పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు బీఆర్ఎస్ తో అవగాహనలో భాగంగానే తెలంగాణలో కేసీఆర్కు ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చేలా డీల్ కుదిరిందంటున్నారు అందులో భాగంగానే కిషన్ రెడ్డిని కేసీఆర్ సూచనల మేరకే సింహాసనం ఎక్కించారని అంటున్నారు అదే నిజమైతే కిషన్ రెడ్డికి పార్టీలో బండి సంజయే అతిపెద్ద ప్రత్యర్థి అవుతారు ఇది పార్టీని ఎక్కడికి తీసుకుపోతుందో చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు బీజేపీలోని ఈ లుకలుకలు కాంగ్రెస్కు కాంగ్రెస్ కు కలిసొస్తాయని అంటున్నారు వారు